వేదికను అలంకరించిన స్వరూపానంద స్వామి గారికి మరియు నరేంద్ర చౌదరి గారికి, కేశనే నాని గారికి, కొనకల నారాయణ గారికి మరియు ఈ కోటి దీపోత్సవ సందర్భంగా ఇచ్చేసిన అనంత ప్రజానాయకానికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. నిజానికి ఈ ఎన్టీవీ యాజమాన్యానికి, వారి సిబ్బందికి కూడా మనందరం ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఎందుకంటే ఇది ఒక యజ్ఞం లాంటిది. ఇది 3వ సంవత్సరం నేను అటెండ్ అవుతూ ఉన్నాను. అక్కడ హైదరాబాద్లో కానీ ఇక్కడ కూడా హైదరాబాద్ కంటే గొప్పగా ఏర్పాట్లు చేసి ఈ కార్యక్రమం చేశారు. ఈ దైనందిన జీవితంలో ప్రతి ఒక్క మానవుడు కూడా అనేక ఒత్తిళ్ళకి లోబడి జీవనం సాధిస్తూ ఉన్నారు. ఇలాంటి సమయంలో ఇలాంటి కోటి దీపోత్సవం జరుపుకోవటం, దీని నుంచి స్పిరిచువల్గా దీని ఇంపార్టెన్స్ ఏంటి, దీని ద్వారా పిల్లల దగ్గర నుంచి కూడా ఒక భక్తి భావాన్ని పెంపొందించుకుంటూ జీవితంలో మంచి ఒక విలువలతో కూడిన జీవనాన్ని సాధించాలంటే జనరేషన్స్ తర్వాత కూడా ఈ విధానాన్ని అందరికీ తెలియపరచడానికి ఇది చాలా మంచి కార్యక్రమం. ఈ విధంగా ఇక్కడ అమరావతి నగరంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాక వారి కోరిక మేరకు ఎన్టీవీ చౌదరి గారు ఇక్కడ మొదలుపెట్టానని చెప్పారు. దాని గురించి చంద్రబాబు నాయుడు గారికి కూడా ముఖ్యంగా మనం ధన్యవాదాలు చెప్పాలి. అయితే మన జిల్లాలు, అన్ని జిల్లాల్లో కూడా ఎన్టీవీ యాజమాన్యాన్ని, సిబ్బందిని స్ఫూర్తిగా తీసుకొని అన్ని జిల్లాల్లో కూడా ఈ విధంగా ప్రజానీకానికి భగవంతుడిని ప్రజల దగ్గరికి తీసుకెళ్ళి వారి ఆశీర్వాదాలు, భగవంతుడి యొక్క ఆశీర్వాదాలు ప్రజానీకాన్ని అందరికీ కూడా ఇప్పించడానికి మంచి అవకాశం కల్పించారు. అట్లాగే స్వరూపానంద స్వామి గారు కూడా చక్కటి సందేశం ఇచ్చారు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని తెలుగు ప్రజలు, ముఖ్యంగా భారతీయులందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఆ భగవంతుడిని కోరుకుని సెలవు తీసుకుంటున్నాను.